శుక్లాపరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను 3 నక్షత్రాల గురించి మీకు తెలియజేస్తున్నాను. పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రము. మరి పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల్లో కనుక మీరు జన్మించినట్టయితే, అదేవిధంగా నేను చెప్పినటువంటి తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే, మీరు తప్పకుండా మహాజ్ఞానులుగా మీకు ఒక గుర్తింపు వస్తుంది. దీంతోపాటు ధనము, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు కూడా మీరు కొని తెచ్చుకోగలుగుతారు. మరి నేను చెప్పినటువంటి తేదీలలో పుట్టడం అనేది కూడా ఒక గొప్ప వరంగా, అవకాశంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం, ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారు ఎవరండి? సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. మరి ఈ పునర్వసు నక్షత్రంలో 4 పాదాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి నెక్స్ట్ విశాఖ నక్షత్రంలో పుట్టినవారు స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఈ యొక్క విశాఖ నక్షత్రంలోనే పుట్టాడు. దీంట్లో 4 పాదాలు కూడా శాంతి పాదాలుగా మనకు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 3 నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు సాక్షాత్తు కుబేరుడు. ఈ కుబేరుడే ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టాడు. ఈ యొక్క కుబేరుని జాతకంలో పుట్టిన వారికి 4 పాదాలు కూడా చాలా బ్రహ్మాండంగా కలిసిస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినప్పుడు 3 తారీఖు కానీ, 21 తారీఖు కానీ, 12 తారీఖు కానీ, 30 తారీఖు కానీ, మళ్ళీ చెప్తున్నానండి, 3 తారీఖు, 12, 21, 30 ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే, మీరు తప్పకుండా ఒక మంచి స్థానంలో స్థిరపడి మంచి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, మహాజ్ఞానులుగా, గొప్ప సంఘ సంస్కర్తలుగా ప్రపంచంలో వీళ్ళకి ఒక మంచి పేరు అన్నది కూడా కీర్తించబడుతుంది. మరి ఈ నక్షత్రాలలో పుట్టి ఈ తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే అది చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. నేను భావించడం కాదు, చాలా చాలా తక్కువగా ఉంటాయి ఈ నక్షత్రాలలో పుట్టిన వారు, ఈ తేదీలలో పుట్టిన వారు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.